హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. పవన్ కళ్యాణ్ గారిని ఫైనల్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కుక్క తొడిపోల్చాడు. మనం ఇంట్లో ప్రేమగా పెంచుకునే ల్యాబ్రడార్ కుక్క చూడడానికి భయంకరంగా పెద్దగా ఉంటుంది, కానీ ఆ ల్యాబ్రడార్ కుక్క వీధిలోకి పోగానే వీధి కుక్క ఒకటి వచ్చి ల్యాబ్రడార్ కుక్కని చంపేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అంతే, ఇంట్లో కూర్చొని 100 మాట్లాడతాడు, వీధిలోకి పోతే తుస్సు అని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జోకులు వేసాడు పవన్ కళ్యాణ్ మీద. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు నేను తోలు తీస్తా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పేసి వాగుతున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే 5వ తరగతి విద్యార్థి పోయి పవన్ కళ్యాణ్ కొట్టొస్తాడు, అది పవన్ కళ్యాణ్ పరిస్థితి అని చెప్పేసి సెటైర్లు వేసాడు. ఓకే, మనం కూడా దీని మీద ఒక వీడియో చేసినామో షార్ట్ చేసినామో నాకు గుర్తులేదు. క్లియర్గా అందులో చెప్పినా నేను ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కొత్తిమీర కట్ట లాంటిది. పప్పుల మనం కొత్తిమీర కట్టేస్తాము, పని జరగానే ఆ కట్ట తీసి పక్కన పడేస్తాము. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని యూజ్ చేసుకుంటున్నాడు, పనికంగానే తీసి పక్కన పడేస్తాడు. బీజేపీ రేపు యూజ్ చేసుకుంటుంది, మేబీ కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కూడా యూజ్ చేసుకుంటుందేమో, కానీ ఫైనల్గా ఒకరోజు ఈ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పోతాడు. ఆడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కొత్తిమీర కట్టలాగా యూజ్ చేసుకుని పక్కన పడేస్తాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ పరిస్థితి వచ్చింది? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి తొందర ఎక్కువ, తుత్తర అంటారు, తుత్తర ఎక్కువ. ఏదన్నా పొలిటికల్ పార్టీ ఫస్ట్ కష్టపడాలి, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని పెంచుకోవాలి, ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయాలి. ఒకసారి ఓటమి అన్నది వస్తుంది, రెండోసారి కొంతమంది ఎమ్మెల్యేలు యాడ్ అవుతారు, మూడోసారి కొంచెం బలం పెరుగుతుంది, నాలుగోసారి గెలుస్తారు. ఇది ప్రాసెస్ జనరల్గా పొలిటికల్గా. కానీ ఈయనకి అర్జెంట్గా పవర్ కావాలి. అందుకే పోయినసారి 2 సీట్లలో నిలబడ్డాడు, 2 సీట్లలో కూడా ఓడిపోయిండు. ఈయన నిలబెట్టిన ఎమ్మెల్యేలలో గెలిచింది ఓన్లీ ఒక ఎమ్మెల్యే, ఆ ఒక ఎమ్మెల్యే కూడా గుడుక్కుమన్నాడు. అయితే ఇది ఒక పరిస్థితి. రెండో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 సీట్లలో ఓడిపోగానే మరి ఆయనకు వచ్చిన ఆలోచన తెలియదు, ఆయనని ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో తెలియదు, కానీ ఒక విషయం క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఏమని అంటే, ఆయనకి అడిగితే ప్రాణాలు ఇచ్చేసే ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్లలో నేను కూడా కొన్ని అనుకోండి, ఆ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ప్రాణాలు ఇస్తారేమో కానీ ఓటైతే వేయరు. ఆ విషయం పవన్ కళ్యాణ్కి అర్థమైంది, ఓటేయ్యరు. కాకపోతే ఏం చేయాలి అంటే, ఆ ఫ్యాన్స్ని క్యాడర్గా మలుచుకోవాలి. ఎట్లా మలుచుకోవాలి అంటే కష్టపడాలి, కొన్ని సంవత్సరాలు పడుతుంది మలుచుకోవాలి అంటే. లేదు లేదు, దీనికి రెడీమేడ్ మార్గం, రెడీమేడ్ తయారు ఉన్న క్యాడర్ మనకు కావాలి. ఏం చేయాలి అంటే, టీడీపీకి ప్రతి చోట క్యాడర్ ఉంది రెడీమేడ్గా, ఆ టీడీపీ క్యాడర్ని మనం మింగేయాలి. ఎట్లా ఎట్లా సాధ్యం? టీడీపీ క్యాడర్కి బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. ఒక ప్రతి మనిషికి, ఇప్పుడు నేను కూడా పోతా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు మ్యాక్సిమం, దాని తర్వాత ఆ క్యాడర్ మొత్తం అనాథైపోద్ది, ఆ క్యాడర్ని నేను మింగేస్తా. ఎందుకంటే లోకేష్ గారికి కెపాసిటీ లేదు. ఇక మన ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి అయితే టైం పడుతుంది, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు కానీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆ క్యాడర్ని నేను మొత్తం మింగేస్తా అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేసి టీడీపీ తోటి జత కట్టి మెల్లగా టీడీపీ క్యాడర్ని తింటున్నాడు. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, అది పెద్ద డౌట్ఫుల్ అందులోకి వచ్చేసింది. ఎట్లా అంటే, ఒకసారి నేను నాకు స్పెషల్ స్టేటస్ అంటాడు, సెంట్రల్ తోటి పోరాడతా అంటాడు, ఇంకోసారి పోయి అదే సెంట్రల్ గవర్నమెంట్లో పోయి ఫోటోలు దిగుతాడు, నేను నేషనల్ లీడర్ని అంటాడు, అదొకటి. ఇంకోసారి లేదు లేదు నా తల్లిని తిట్టిర్రు, నేను ఎప్పటికీ క్షమించాను చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు, మళ్ళీ పోయి వాళ్ళ సంఖ్య ఎక్కుతాడు. మళ్ళీ ఒకసారేమో లేదు లేదు నేను ఇండిపెండెంట్గా పోతా అంటాడు, మళ్ళీ ఇండిపెండెంట్గా పోయే పరిస్థితి లేదు అంటాడు. ఒక్కసారి కార్యకర్తల మీద అరుచుకుంటూ ఆయన కార్యకర్తల మీద ఆయనే అరుస్తాడు, ఇంకోసారి ముందున్న వాళ్ళని తిడతాడు. ఒక సభ పెట్టి సభలో నిలబడి అసలు ఊగిపోతాడు. ఆయన చూస్తే ఓరి అమ్మ రక్తం, అది ఏం నరాలలో రక్తం పలిగిపోతాయి నరాలు అన్నట్టు అనిపిస్తుంది, అంత టెన్షన్కి వస్తాం మనం. కాకపోతే ప్రొఫెషనల్ యాక్టర్ ఆయన, పొద్దున్న లేసి సాయంత్రం ఆయన, హీస్ అ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ హీరో. ఆ హీరోయిజం, ఆ యాక్టింగ్ అనేది ఆ స్టేజ్ మీద చూపించి పోతాడు. అది కూడా ఎప్పుడు మూడ్ వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమాలు వదిలేస్తున్నా అని చెప్పాడు, నేను చెప్తే నేను భాష అని, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నాడు, సినిమాలు వదిలేస్తున్నా అన్నాడు అని చెప్పి మళ్ళీ సినిమాలు తీశాడు. ఒక మాట, ఒక తటస్థమైన ఒక బిహేవియర్ అన్నది పవన్ కళ్యాణ్ గారిలో లేదు. హీఈస్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్ అన్నది విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.
దీని గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా ఈ విషయం మీద కమెంట్ చేయండి. మీ కమెంట్లు చాలా అవసరం. నన్ను డ్రైవ్ చేయాలి అంటే, నాకు ఇన్స్పిరేషన్గా ఉండాలంటే మీ కమెంట్స్ నేను చదువుతా, చాలామందికి రిప్లైలు కూడా ఇస్తా. కాబట్టి కమెంట్ తప్పకుండా చేయండి. మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.